వెరైటీ గా టైటిల్స్ పెట్టడంలో పూరికి మంచి నేమ్ ఉంది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి వైవిధ్యమైన పేర్లు పెట్టిన పూరి ఈసారి దర్శకుడు వంశీ స్టైల్లో ఒక టైటిల్ ఫిక్స్ చేశాడు. అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి కామెడీ టచ్ తో టైటిల్ ని పెట్టాడు. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బాంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదురేపటి కాంతి ఆకాశం పంచ అది గెలవాలి అసలైన ముందు నమ్ముగా. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. ఇది పూరి పవన్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పేరు. టాలీవుడ్ లో టైటిల్స్ పెట్టడంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైలే డిఫరెంట్. ఇప్పటికే రవితేజతో చేయబోతున్న సినిమాకు దేవుడు చేసిన మనుషులు అని పేరు పెట్టి సెన్సేషన్ సృష్టించాడు పూరి జగన్నాథ్. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా చేయబోతున్న సినిమాకు కూడా క్రియేటివ్ టైటిల్ ఎంచుకున్నాడు. సినిమా పేరుతోనే స్టోరీ లైన్అప్ గుట్టు విప్పేశాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ ది జర్నలిస్ట్ పాత్ర అని చెప్పకనే చెప్పాడు పూరి. అయితే ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ జర్నలిజం పై సెటైరికల్ గా తీసిన రన్ స్టైల్లో సాగుతుందా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్సే. ఇంకోసారి నా చెల్లితో తిరిగితే నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నంటా అయితే నేను బద్రి బద్రీనాథ్. అయితే ఏంటి ఇంతకుముందు బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ విలేకరిగా కనిపించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో మరోసారి అదే రోల్ లో కనిపిస్తున్న పవన్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. పూరి సినిమాలంటే పంచ్ డైలాగులకి పెట్టింది పేరు. అలాంటి పూరి జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న ఈ సినిమాలో ఎలాంటి బాణాలు సంధించబోతున్నాడో చూడాలి. బద్రి తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. బంగాళాఖాతంలో నీరంటే ఎంతలే, కన్నీలా పాటల్లో రాగం తింబేలే, కట్టాలా దాడుల్లో మంచంటే ఎంతలే, మంటే రాజు పేరు వేలే, ఓ మిస్ అమ్మా మిస్ అయ్యాయ.